హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఎస్ బ్యాంక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ చేయబోతున్నాను. సో వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ అడిగారనమాట ఫేస్బుక్ గ్రూప్లో, సో ఈ ఎస్ బ్యాంక్ మీద టెక్నికల్ అనాలిసిస్ చేయమని. సో దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్, ఎస్ బ్యాంక్ ఒకటి న్యూస్ బేస్డ్ స్టాక్. సో ఇందులో మూమెంట్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి, వాలటైలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ పెరిగినా కానివ్వండి, ఫాస్ట్గా పెరగడం, తగ్గేటప్పుడు పడేటప్పుడు కూడా చాలా ఫాస్ట్గా పడటం అనేది జరుగుతూ ఉంటుంది. సో హైలీ వాలటైల్ స్టాక్స్. సో ఈ వీటిల్లో ట్రేడింగ్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, ఏమన్నా చేయాలనుకున్నప్పుడు మీరు టెక్నికల్స్ ని కంప్లీట్ గా ఫాలో అయ్యి చేయండి. ఓకే, సో ఈ వీడియోలో నేను కొన్ని టెక్నికల్స్, నా అనాలిసిస్ ఏ విధంగా ఉందో ఎస్ బ్యాంక్ పైన అనే విషయాల గురించి నేను మాట్లాడతాను. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతకు ముందు నేను చేశాను చాలా టెక్నికల్ అనాలిసిస్ మీద, అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ మీద. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో అవన్నీ, సో ఫస్ట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఛానల్ గురించి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో నేను ఇక్కడ కొన్ని చార్ట్స్ నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇది తెలుసు కదా మీకు, investing.com. సో ఇందులో మనం ఎస్ బ్యాంక్, ఇది ఎస్ బ్యాంక్ చార్ట్. ఓకే, సో వన్ డే చార్ట్ తీసుకుంటున్నాను. మోస్ట్లీ మనకి ఇప్పుడు వన్ డే చార్ట్ మీద మనకి మంచి అవగాహన వస్తుంది. ఒకవేళ మనకి కనుక వన్ డే చార్ట్స్ మీద కనుక కంప్లీట్ గా అవగాహన రావట్లేదు అంటే కనుక, అంటే ఒక ఐడియా రావట్లేదు, అనాలిసిస్ ఐడియా రావట్లేదు అనుకుంటే కనుక, మనం షార్టర్ టైం ఫ్రేమ్స్ కానివ్వండి, లాంగర్ టైం ఫ్రేమ్స్ కానివ్వండి, కూడా వెళ్ళి అనాలిసిస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఇప్పుడు ఫస్ట్ వన్ డే చార్ట్ మీతో ఇక్కడ షేర్ చేసుకుంటాను. సో ఇది వన్ డే చార్ట్. సో ఇందులో ఒక కొద్దిగా మనం ఒకసారి ట్రెండ్ లైన్స్ ఫస్ట్, నేను బేసిక్ గా ఎక్కువ యూజ్ చేసేది ట్రెండ్ లైన్స్. సో ట్రెండ్ లైన్స్ మనకి ఒక పర్ఫెక్ట్ సినారియోని డిపిక్ట్ చేస్తాయి. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ మనం తీసుకున్నట్లయితే చూడండి, సో చూడండి ఇదే లెవెల్స్ లో ఇక్కడ ఫస్ట్ మనకి ఎక్కడైతే ఫాల్ రావటం అనేది గమనించిందో, సో 285 లెవెల్స్ మనకి ఇంతకు ముందు గ్యాప్ డౌన్ వచ్చి దగ్గర ఇంతకు ముందు స్టాక్ 320 ఆ లెవెల్స్ లో ట్రేడ్ అవుతూ ఒక్కసారి మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ 285 లెవెల్స్ దగ్గర గ్యాప్ డౌన్ అయ్యి ఆ రోజు మనకి పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి దగ్గర 227 లెవెల్స్ కి ఈ స్టాక్ పడిపోవడం జరిగింది. సో ఇది జరిగింది 21 సెప్టెంబర్ లో. సో మనకి రానా కపూర్ గారి ఇష్యూస్ జరిగినాయి కదా ఆ టైంలో అనమాట. సో ఇది అక్కడ నుంచి కనుక మనం తీసుకున్నట్లయితే గ్యాప్ ఉంది, గ్యాప్. సో గ్యాప్ ఫిల్లింగ్ చాలా ఇంపార్టెంట్. స్టాక్ ఏదైనా కూడా గ్యాప్ అనేది స్టార్ట్ అయిన దగ్గర మనకి హెవీ రెసిస్టెన్స్ వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ, సో ఇది మనకి ఇక్కడ మళ్ళీ అదే విధంగా మనకి ఇక్కడ ఇంకొకసారి స్టాక్ దాన్ని టచ్ చేసి ఆ తర్వాత నుంచి కంప్లీట్ డౌన్ ట్రెండ్ లోనే ఈ స్టాక్ అనేది మూవ్ అవటం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే క్లియర్ గా మనకు అర్థమవుతుంది 285 లెవెల్ అనేది మనకి కంప్లీట్ ఒక రెసిస్టెన్స్ గా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 2 పాయింట్స్, అదే పాయింట్ దగ్గర ఇక్కడ కూడా మళ్ళీ మనకి రివర్సల్ రావడం అనేది జరిగింది. ఓకే, సో ఇదైతే క్లియర్ కదా, 285 అనేది మనకి టాప్ సైడ్. సో 285 దగ్గర మనకి రెసిస్టెన్స్ అనేది ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసినట్లయితే కనుక, ఓకే సో ఇప్పుడు చూసినట్లయితే కనుక మనకి ఈ లాస్ట్ ఫ్యూ డేస్ గా, సారీ, ఓకే కొద్దిగా లాస్ట్ ఫ్యూ డేస్ గా మనకి మనం ఈ రెడ్ క్యాండిల్ ఎక్కడైతే రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందో, సో మనకి 3rd of April దగ్గర నుంచి కూడా మోస్ట్లీ ఈ స్టాక్ ఒక డౌన్వర్డ్ జర్నీ స్టార్ట్ చేసింది ఈ స్టాక్. సో ఇప్పుడు మనకి ఏ లెవెల్స్ ఇంపార్టెంట్, ఏంటి నెక్స్ట్ అనే దాని గురించి నేను మీతో చెప్తాను. సో ఇక్కడ మనం ఇక్కడ ట్రెండ్ లైన్స్ మనం డ్రా చేసినట్లయితే కనుక అంత మనకి ఒక అప్రాక్సిమేట్ ఐడియా అయితే రావట్లేదు. సో చూడండి, ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసినా కానీ మనకి ఇందులో వచ్చిన సపోర్ట్ దగ్గర మనకి 210 లెవెల్స్ అలా వస్తుంది. సో ఈ లెవెల్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, 210 లెవెల్స్ అని చెప్పి. ఓకే ఓకే, ఈ 210 లెవెల్ అలా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, నేను ఇప్పుడు షార్టర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్తాను. ఓకే, 2 అవర్ చార్ట్ లోకి నేను వెళ్తాను. ఓకే, ఈ రెసిస్టెన్స్ లైన్ నేను డిలీట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ చూడండి,
ఇది 2 అవర్ ట్రెండ్ లైన్, 2 అవర్స్ లో ఫామ్ అయిన క్యాండిల్ స్టిక్స్. నేను ఇక్కడ ఒక ఛానల్ ని డ్రా చేస్తాను. సో ఇది ఎందుకంటే అప్వర్డ్ ఛానల్ లో ఉంది, సో ఈ ప్యారల్ ఛానల్ ని సెలెక్ట్ చేసుకుని నేను ఇక్కడ ఈ ఛానల్ ని డ్రా చేస్తాను చూడండి. సో ఇది దీని యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ ని. ఓకే, సో ఇది టాప్ లైన్, సో టాప్ లైన్ నుంచి ఇది ఇది బాటమ్ లైన్. ఓకే, సో చూడండి ఇది ఛానల్, మనకి 1, 2, 3 పాయింట్స్ మనకి పైన రెసిస్టెంట్, అలాగే 1, 2, 3 ఆల్మోస్ట్ 3.34 పాయింట్స్ మనకి రెసిస్టెన్స్ లెవెల్ చూపిస్తుంది. సో ఇది షార్టర్ టైం ఫ్రేమ్ లో మీరు ట్రేడింగ్ పర్పస్ కోసం తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి మనకి బ్రేక్డౌన్ అనేది ఏర్పడటం జరిగింది. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇది ఇది పెద్ద క్యాండిల్ చూసారు కదా. సో ఈ రెడ్ క్యాండిల్ అనేది మనకి ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ కనుక మీరు సెల్ చేసి ఉంటే, ఒకవేళ 265 లెవెల్స్ దగ్గర మీరు యాక్చువల్ గా సెల్ చేసి ఉంటే ఈ స్టాక్, ఓకే, సో దగ్గర దగ్గర 265 లెవెల్స్ సెల్లింగ్ పాయింట్, ఆ తర్వాత దగ్గర దగ్గర మనకి ఇప్పుడు 235 లెవెల్స్ దాకా కూడా ఈ స్టాక్ వెళ్ళటం జరిగింది. 238 లెవెల్స్ దాకా మనకి ఫాలో వచ్చింది. ఓకే, సో ఈ విధంగా షార్టర్ టైం ఫ్రేమ్స్ కనుక మనం యూస్ చేసుకున్నట్లయితే మనకు ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది వస్తుంది. ఇక్కడ కనుక మనం షార్ట్ చేసినట్లయితే 265 లెవెల్స్ కనుక షార్ట్ చేసినట్లయితే 238 లెవెల్స్ ఈ స్టాక్ ఇవాళ రావటం అనేది జరిగింది. ఓకే, సో ఇది పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు మళ్ళీ మనం వన్ డే కొద్దాం. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు మీరు రెసిస్టెన్స్ లైన్ అయితే డ్రా చేశారు, ఇప్పుడు మనకి సపోర్ట్ లైన్ ఎలాగా ఏ విధంగా మనం ఎక్కడెక్కడ సపోర్ట్ ఫామ్ అవ్వచ్చు అనేది మీరు అడగచ్చు. సో దీనికోసం ట్రెండ్ లైన్స్ చూపించాను కదా, ట్రెండ్ లైన్స్ లో మనకి ట్రెండ్ లైన్స్ లో మనకి అంత క్లియర్ ఐడియా అనేది సపోర్ట్స్ మీద రావట్లేదు. బట్ మల్టిపుల్ టైమ్స్ కనుక మీరు ఇందాక చూసినట్లు 210 లెవెల్ అనేది మనకి ట్రెండ్ లైన్ లో వస్తుంది, బట్ దానికి కూడా మనకి దగ్గర దగ్గర 30 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. సో ఇంకొక అనాలిసిస్ కి వెళ్దాం. సో ఇప్పుడు నేను ఫిబొనాచి రిట్రేస్మెంట్ యూస్ చేస్తాను. ఓకే, సో ఫిబొనాచి రిట్రేస్మెంట్ కూడా నేను ఈ పాయింట్ నుంచి తీసుకుంటున్నాను, ఈ పాయింట్ నుంచి లోయెస్ట్ పాయింట్ కి. సో దగ్గర దగ్గర మనకి లోయెస్ట్ 145 ఆ లెవెల్స్ కి స్టాక్ అనేది వెళ్ళటం జరిగింది. సో అదే లెవెల్స్ ఇక్కడ నేను అప్లాట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకసారి చూడండి, దీన్ని ఎక్స్టెండ్ చేస్తాను. సో మనకి సో ఈ లెవెల్స్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ లెవెల్స్ కూడా ఇది ఫాలో అవుతుంది. సో అది మీకు నేను ఇక్కడ చూపిస్తాను ఫిబొనాచి ఇది ఫాలో అవుతుందా లేదా అనే విషయాన్ని. ఓకే, సో ఇది చూడండి ఆల్రెడీ మనకి రెసిస్టెన్స్ లైన్ తెలుసు. సో సెకండ్ ఈ 286 అనేది ఇంతకు ముందు ఫామ్ అయింది, 256 లెవెల్స్ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఈ 256 లెవెల్స్ అంటే ఇక్కడ ఒకసారి మనకి అదొక రెసిస్టెన్స్ గా వ్యవహరించింది, ఇక్కడ ఒకసారి మనకి ఇక్కడ ఒకసారి అలాగ 3 టైమ్స్ మనకి 256 లెవెల్స్ కూడా మనకి ఇక్కడ 78.6% 256 లెవెల్స్, అది కూడా మనకి ఇంపార్టెంట్. 1, 2, 3 టైమ్స్ ఆల్మోస్ట్ 4 టైమ్స్ ఇది మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా హెల్ప్ఫుల్ అయింది. సో దాన్ని కూడా బ్రేక్ చేయటం వల్ల స్టాక్ చూసారా నిన్న లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఒక దాని మీద సపోర్ట్ తీసుకుంది, బట్ అది కూడా మనకి ఇక్కడ బ్రేక్ అవటం కనిపించింది ఇవాళ. సో నెక్స్ట్ చూసారు కదా, సో ఫాల్ అనేది ఎలా ఉందో. సో ఈ 256 లెవెల్స్ ను కూడా బ్రేక్ అయింది కాబట్టి నెక్స్ట్ మనకి ఈ 233 ఉంది చూసారా, 61.8. సో 60 ఫిబొనాచి రిట్రేస్మెంట్ లో 61.8 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 233 లెవెల్స్ నా దృష్టిలో అయితే 230 నుంచి 233 లెవెల్స్. ఓకే, సో 230 నుంచి 233 లెవెల్స్ కు మనకి చాలా ఈ స్టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. ఆ లెవెల్స్ ని కనుక ఒకవేళ బ్రేక్ చేస్తే కనుక స్టాక్ అనేది లోవర్ లెవెల్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ లెవెల్ గుర్తు పెట్టుకుంటే 230 లెవెల్ అని చెప్పాను కదా, ఒకసారి చార్ట్ మీద కూడా వెళ్ళి చూద్దాం ఆ లెవెల్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది. ఓకే, సో 230 లెవెల్ జనరల్ గా పెట్టుకోండి, ఈ స్టాక్ కి 230 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్. సో దాని ప్రకారంగా ఈ స్టాక్ కనుక ఓబే చేస్తుందా లేదా అనేది 233 కనుక బ్రేక్ చేస్తే కనుక మనం ఇంకా లోవర్ సైడ్స్ ని ఇందులో మనం చూడొచ్చు. ఓకే, సో ఒకసారి సో చార్ట్స్ లో కూడా అది మనకి ఫామ్ అవుతుందా లేదా ఒకసారి ట్రై చేసి చూద్దాము, ట్రెండ్ లైన్ ఏమైనా డ్రా అవుతుందో లేదో అనేది. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి స్టాక్ అనేది ఈ లెవెల్స్ లో కూడా మనకి చాలా సార్లు ఇక్కడ సపోర్ట్లు తీసుకుంటా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా వ్యవహరించింది. సో ఈ లైన్ చూడండి దగ్గర దగ్గర ఇది ఈ లైన్ కూడా మనకి 230 లెవెల్స్ లో ఫామ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 230
230 లెవెల్స్ ని కనుక బ్రేక్ డౌన్ కనుక చేస్తే కనుక స్టాక్ అంటే 230 లెవెల్స్ కనుక బిలో క్లోజ్ అవుట్ 228 కానివ్వండి 227 కానివ్వండి ఆ లెవెల్స్ లో కనుక క్లోజింగ్ అనేది ఉంటే కనుక స్టాక్ అనేది మేబీ నెక్స్ట్ 210 లెవెల్స్ కి ఇందాక మనం డ్రా చేసుకున్నాం కదా ఇందాక మనం డ్రా చేసిన లెవెల్ ఓకే ఓకే ఎలాగైనా ఇందాక మనం ఆల్మోస్ట్ నెక్స్ట్ మనకి 210 లెవెల్స్ ని ఈ స్టాక్ చూసే దానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ సో ఇది లెవెల్స్ వైకే మనం చూసింది సో 280 అనేది టాప్ సైడ్ మనకి అలాగే 255 ఇది 250 లెవెల్స్ అది కూడా మనకి బ్రేక్ చేయడం జరిగింది సో నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు మనం వాచ్ చేయాల్సిన లెవెల్ క్లోజ్ గా ఉన్న లెవెల్ 230 లెవెల్స్ సో బిలో క్లోజింగ్ 230 కన్నా తక్కువ 228 ఆ లెవెల్స్ లో కనుక క్లోజింగ్ ఉంటే ఈ స్టాక్ మళ్ళీ 210 లెవెల్స్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇంకొక లైన్ సో ఇంకా 210 కూడా ఒకవేళ బ్రేక్ అయితే కనుక 210 కూడా ఒకవేళ ఏదైనా కారణాల వల్ల బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ మనకి ఈ లెవెల్ చూడండి 185 లెవెల్ సో 185 లెవెల్ లో స్టాక్ అనేది చాలా కాలం కన్సోలిడేషన్ ఈ బేస్ ఇక్కడంతా 185-175 రీజన్ లో ఈ స్టాక్ అనేది కన్సాలిడేట్ అవడం జరిగింది 190 నుంచి 175 వరకు సో నెక్స్ట్ లెవెల్స్ వచ్చేసి 190 నుంచి 175 లెవెల్స్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ సో రెసిస్టెన్స్ గుర్తు పెట్టుకోండి రెసిస్టెన్స్ వచ్చేసి మనకి ఈ లైన్ ఇందాక చెప్పాను కదా రెసిస్టెన్స్ వచ్చేసి 285 ఓకే సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసి మనకి 230 అనేది ఇంపార్టెంట్ లెవెల్ ఎనీ క్లోజింగ్ బిట్వీన్ బిలో 230 అనేది మనకి ఇంకా సెల్ ఆఫ్ కి ఛాన్సెస్ వస్తాయి నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 210 కూడా మనకి ఒకవేళ బ్రేక్ చేస్తే కనుక 210 కూడా బ్రేక్ అయితే కనుక సో నెక్స్ట్ మనకి 210 కూడా మనకి బ్రేక్ అయితే 175 నుంచి 195 వరకు ఈ స్టాక్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో ఒకసారి మనం ఇంకొకసారి ఫిబొనాచీ రిట్రేస్మెంట్ చూద్దాం సో అందులో కూడా 210 కి ఏమన్నా ఇంపార్టెన్స్ ఉందో లేదో ఆ లెవెల్ 210 కూడా ఏదైనా వచ్చిందో లేదో అది కూడా ఒకసారి చూద్దాం ఓకే సో చూసారు కదా సో ఇక్కడ చూడండి 233 అనేది ఇంపార్టెంట్ ఆ తర్వాత చూసారు కదా 215 లెవెల్స్ సో మనకి ట్రెండ్ లైన్స్ అలాగే ఫిబొనాచీ రిట్రేస్మెంట్ కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది సో అది కూడా బ్రేక్ అయితే కనుక 200 ఆ తర్వాత 180-175 లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్ ఈ స్టాక్ కి సో ఇది ఫ్రెండ్స్ దీని యొక్క అనాలిసిస్ సో ఇది అలాగే ఈ స్టాక్ నేను ఇంతకు ముందు ఎంతో కాలం నుంచి ఈ స్టాక్ నేను ట్రాక్ చేయడం జరుగుతుంది లెవెల్స్ లో వేరియస్ లెవెల్స్ దగ్గర దగ్గర ఎస్పెషల్లీ 150-160-175 లాగా మోస్ట్లీ బిలో 200 లెవెల్స్ లో చాలా సార్లు నేను ఇందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఈ స్టాక్ కానీ ఏదైనా స్టాక్ గురించి నేను మాట్లాడుతున్నట్లయితే కనుక సో అది కేవలం మీకు ఎడ్యుకేషన్ పర్పస్ గురించే మాట్లాడుతున్నాను అంతేకాని ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కాదు ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ ఈ స్టాక్ నేను ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎంతో కాలంగా చూస్తున్నాను బట్ ఈ స్టాక్ ఇక్కడ చూసారు కదా ఇది వీక్లీ చార్ట్ ఈ వీక్లీ చార్ట్ లో 220-day మూవింగ్ యావరేజ్ 200-day మూవింగ్ యావరేజ్ సో మనం ఇక్కడ మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇంతకు ముందు చెప్పాను నేను మూవింగ్ యావరేజ్ ని ఇలాగా మీరు ప్లాట్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ మనం ఆ మూవింగ్ యావరేజ్ ని మీరు చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ లెంగ్త్ ని పెట్టుకోవచ్చు మీరు ఓకే సో మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే కనుక ఈ 20-day మూవింగ్ యావరేజ్ ఓకే ఈ 200-day మూవింగ్ యావరేజ్ ని వీక్లీ బేసిస్ మీద కనుక క్రాస్ అయ్యేలాగా పైకి వస్తే కనుక అప్పుడు అదొక మంచి బయింగ్ ఆపర్చునిటీ అనేది లాంగ్ టర్మ్ కి ఉపయోగపడుతుంది సో దీనికోసం నేను ఎంతో కాలంగా ఈ క్రాస్ ఓవర్ ఇది క్లోజ్ అవుతుంది అని చెప్పి నేను చూస్తున్నాను ఇలా బ్రేక్ అయిన పాయింట్ దగ్గర ఇన్వెస్ట్ చేద్దామని బట్ ఈ స్టాక్ అయితే కనుక దగ్గర వరకు వెళ్ళింది కానీ ఈ క్రాస్ ఓవర్ ని బ్రేక్ చేయట్లేదు క్రాస్ ఓవర్ ని టచ్ చేయట్లేదు ఓకే ఫ్రెండ్స్ సో ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి వీక్లీ చార్ట్ సో ఇక్కడ మనం 1-day వీక్ అలా ఉంటుంది కదా 1-day వీక్ సెలెక్ట్ చేసుకోవాలి 1 week సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత 20-day 200-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ప్లాట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ సో అది నేను ఇవాళ చెప్పాలనుకుంటుంది సో ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి 230 లెవెల్స్ అనేవి 235-230 లెవెల్స్ అనేవి ఈ స్టాక్ చాలా ఇంపార్టెంట్ ఒకవేళ 230 కూడా బ్రేక్ చేస్తే కనుక ఎక్కువ ఇంకా సెల్ ఆఫ్ 210 లెవెల్స్ కూడా ఈ స్టాక్ వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ సో ఇది హైలీ వాలటైల్ స్టాక్ సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన ట్రేడింగ్ పర్పస్ చేసిన
కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ దీన్ని లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ వ్యూస్ ఈ వీడియో పైన మీ వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.